వైసీపీ మొదటి జాబితా అంటూ ఒకటి విశాఖ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వారిలో నలుగురి పేర్లు ఖరారైనట్లుగా చెప్తున్నారు. విశాఖ దక్షిణం నుంచి డాక్టర్ రమణమూర్తి, ఉత్తరం నుంచి కెకే రాజు, పశ్చిమం నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, తూర్పు నుంచి వంశీకృష్ణ శ్రీనివాసులకు టికెట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులంతా డీలా పడుతున్నారు. ఇది నిజమా కాదా అని వాకబు చేసుకోవడమే కాదు, అవసరమైతే తాము పోటీగా రంగంలోకి దిగాలి అనుకుంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో ఆ నలుగురికి టికెట్లు అంటూ జరుగుతున్న ప్రచారమే నిజమైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇందులో ఉత్తరం నుంచి కెకే రాజుకి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని ఏకంగా పార్టీ వర్గాలే చెప్తున్నాయి. కొన్ని నెలల క్రితమే పార్టీలో చేరిన ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా నిలబెడతారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. పలు సర్వేల్లో సైతం రాజుకు మైనస్ మార్కులు వచ్చాయని, పైగా ఆయన నియోజకవర్గంలో ఎవరికీ తెలియదని కూడా అంటున్నారు. సామాజిక సమీకరణాలు చేసుకున్న ఆయన అభ్యర్థిత్వం తప్పు అని కూడా గట్టిగా చెప్తున్నారు. అదేవిధంగా విశాఖ దక్షిణంలో డాక్టర్ గారి మీద కూడా అటు పార్టీలో ఇటు జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయన స్థానికేతరుడు కావడమే కాకుండా జన బాహుళ్యానికి పెద్దగా పరిచయం లేనివారని కూడా చెప్తున్నారు. మిగిలిన రెండు చోట్ల ఇద్దరికీ టికెట్ రావడం అందరూ ఊహించిందే అని, వారే అక్కడ గట్టి అభ్యర్థులే అని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన జిల్లా ఇన్ఛార్జిలో బీపీ పెరిగిపోతోంది. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని ప్రచారంతో పాటు కొన్ని చోట్ల ఇన్ఛార్జిలకు చెక్ పెడుతున్నారని వస్తున్న వార్తలతో వారు కంగారు పడుతున్నారు. పెందుర్తిలో గత 4 ఏళ్లలో ప్రజల్లో ఉంటూ పనిచేసుకుంటున్న ఇన్ఛార్జ్ ఆదీప్ రాజుకి టికెట్ ఇవ్వరన్న ప్రచారంతో క్యాడర్ మండిపడుతోంది. ఆయన స్థానంలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఉత్తరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చొక్కాకుల వెంకట్రావు గుడివాడ అమర్నాథ్లలో ఒకరికి టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే అసలుకే ఎసరు పెట్టినట్లవుతుందని అంటున్నారు. ఇక భీమిలిలోనూ ప్రస్తుతం ఇన్ఛార్జ్ విజయ నిర్మలకు టికెట్ రాదని, కొత్తవారు దిగుమతి అవుతారని ప్రచారం సాగుతోంది. గాజువాకలో కూడా ఇన్ఛార్జి తిప్పల నాగిరెడ్డికి బదులుగా వేరే వారిని దింపాలని ఆలోచిస్తున్నారని వస్తున్న వార్తలు మొత్తం వైసీపీ ఇన్ఛార్జిలో కలవరం రేపుతోంది. అదే గనుక జరిగితే విశాఖలో చాలా చోట్ల పార్టీకి ఓటమి తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.